శుభోదయం పిల్లలు, అందరూ బాగున్నారమ్మా? అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. అందరూ బాగున్నారా? నిన్నెవరో గుర్తుపెట్టారా? నేను ఎవరినో? నేనే మీ తెలుగు మేడంని, శ్రావణి మేడంని. అయితే ఇదే సమయానికి ఈరోజు మనం స్కూల్లో చాలా సంతోషంగా హ్యాపీగా ఉండవలసిన సమయం. కానీ కరోనా కారణంగా మనం అందరం కూడా ఇంటికే పరిమితమయ్యాం, అంటే ఇంట్లోనే ఉండడం జరిగింది చాలా రోజుల నుంచి. అయితే ఈ విద్యా సంవత్సరం మన శారద స్కూల్లో ఆన్లైన్ ద్వారా విద్యను ప్రారంభించడం జరిగింది. అయితే మన తెలుగు సబ్జెక్టుకి వచ్చేసరికి మీరు ఇంతకుముందు చాలా విషయాలు తెలుగులో నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు 2వ తరగతి నుంచి 3వ తరగతికి ప్రమోట్ అయ్యారు మీరందరూ కూడా, అవును కదా? తెలుసా ఆ విషయం? అయితే 3వ తరగతికి వెళ్ళే ముందు మనం ఇంతకు ముందు నేర్చుకున్న అన్ని విషయాలు, అంటే ఏంటంటే నేర్చుకున్నాం మీకు తెలుసు అవన్నీ కూడా, వర్ణమాల, గుణిందాలు, గుణిందరూపం, ఒత్తులు, ఇలా చాలా చాలా విషయాలు నేర్చుకున్నారు. అవన్నీ నేర్చుకున్నవే మళ్ళీ 3వ తరగతి ప్రవేశించే ముందు మరొకసారి వాటిని పునశ్చరణ చేసుకోవడం, అంటే ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఈ రివిజన్లో ఎవరు కూడా తప్పకుండా అన్ని చక్కగా ఏమైనా మర్చిపోయినా ఒకసారి గుర్తు చేసుకోవడం అన్నమాట. అయితే ఏంటేంటి గుర్తు చేసుకుందాం, ఏంటేంటి చెప్దామా? ఈరోజు మనం మొట్టమొదటిగా వర్ణమాల కోసం తెలుసుకుందాం. వర్ణమాల అంటే మీకు తెలుసు కదా, ఏంటి వర్ణమాల అంటే పిల్లలు? ఏంటి వర్ణమాల అంటే ఆ నుంచి బండి రావాలని ఉండే అక్షరాలు, అవునా? ఓకే. అయితే వర్ణమాల గురించి ఈరోజు నేను బోర్డు మీద రాస్తాను, జాగ్రత్తగా చూడండి. చూసి అదేవిధంగా మీరు కూడా మీ పుస్తకాల్లో చక్కగా రాయండి. నేను బోర్డు వైపు చూసేటప్పుడు మీరు జాగ్రత్తగా చూసి వెంటనే అవగాహన చేసుకొని మళ్ళీ మీరు మీ పుస్తకంలో మీ నోట్బుక్లో రాసుకోవడం చేయాలి. చూద్దామండి వర్ణమాల, మీకు తెలిసిందే. నెక్స్ట్ లైన్ ఆ
అచ్చుల తర్వాత ఏం అనుకున్నాం మనం ఇప్పుడు హల్లులు అచ్చుల తర్వాత ఏంటమ్మా హల్లులు 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 ఏమి తెలుసా మీకు హల్లులు చెప్పండి మీకు ఇవన్నీ వచ్చు కదా చెప్పండి అమ్మా
का ख गा घ इग्ना खा ख गा ख इग्ना तरवात एंडी चूडंडी चा चा जा जा झा न्या अक्सर मत छोड़ दो गए बंद हो गया चा चा छा जा जा झा न्या చూడండి ఈ బ్రాకెట్ లో పెట్టారు కొన్ని ఛాజా ఇవి కూడా ఒకప్పుడు అంటే ప్రాచీన కాలంలో పూర్వ కాలంలో ఉపయోగించేవారు కానీ ప్రస్తుతం మనం ఇప్పుడు ఉపయోగించడం ఛా ఛా ఝా ఝా న్యా ఈ అక్షరాలు మాత్రమే ఉపయోగిస్తున్నాం ఈ రెండు అక్షరాలు కూడా ఉపయోగించడం లేదు కాబట్టి ఇవి తెలుసుకోవడానికి కోసం మాత్రమే నేను రాశాను ఇవి ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి చా ఛ ఝా ఝ న్యా ఒత్తు పలకాలి ఈ అక్షరానికి కదమ్మా చూసారా నెక్స్ట్ జాగ్రత్తగా రాస్తున్నారు కదా తా दा धा नेक्स्ट इंडी आना सुसर ता था दा धा आना नेक्स्ट చూడండి తా థా ఒత్తు తాకి కడుపులో చూపు పెట్టాలి కింద ఒత్తు పెట్టాలి దా థా నా అర్థమవుతుందా చూసారా ఒకసారి చూడండి పా ఫ బా భ మా అర్థమవుతుందా నెక్స్ట్ యా చూడండి ఇక్కడ మా ఎలా ఉందో గుర్తించారా తర్వాత యా జాగ్రత్తగా గమనించండి ఒకసారి రెండు కూడా అబ్జర్వ్ చేయండి మా అనేసరికి చిన్న సున్నా ఉండాలి యా అనేసరికి ఇక్కడ పెద్ద సున్నా పెట్టాలి మాకి యాకి తేడా మీకు తెలియాలి తెలియాలంటే మీరు మీ స్లేట్ మీద కానీ బుక్ మీద కానీ పదే పదే ప్రాక్టీస్ చేస్తే అది చాలా చక్కగా వస్తుంది లేకపోతే రెండు ఒకేలాగా రాస్తారు మీరు రాసే పదాలన్నీ తప్పవుతాయి కాబట్టి
పాడగలిగిన కూడా ప్రాక్టీస్ చేసి చూసుకోండి అమ్మా ఇంటి దగ్గర. నెక్స్ట్ రా, లా, వా, చూసారా, యా, రా, లా, వా. నెక్స్ట్ ఏంటి చెప్పండి? సే, షా, సా, హా, అలా. నెక్స్ట్ అచ్చా బండిరా, చూసారు కదా ఈ అక్ష అనేది కూడా మనం ఇలా బ్రాకెట్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది హల్లులో భాగం కాదు, ఇది సయంత్రాక్షరంగా మనం చెప్పుకుంటాం. అందువల్ల ఇలా మనం గుర్తు పెట్టుకుంటే ఇది హల్లు కాదు సయంత్రాక్ష అని చాలా చక్కగా మనం గుర్తు పెట్టుకోవచ్చు అనమాట. మరొకసారి చూద్దాం చూడండి, చెప్పండి, నేను చెప్తాను మీరు కూడా చెప్పాలి. కా, ఖ, గా, ఘా, ఇగ్నా, ఇగ్నా అనాలి. ఈ రెండు ఒకేలాగా కాకపోవడం చూసుకోండి. నెక్స్ట్ చ, ఛ, జా, ఝ, ఇన్యా, ఇన్యా, ఇది ఇగ్నా ఇది. తా, ఠ, ద, ధ, అనా, తా, ఠ, ద, ధ, నా, పా, భ, బా, భ, మా, యా, రా, లా, వా, సే, షా, సా, హా, అలా, అక్ష, బండీరా. ఇంతవరకు వచ్చినేంటో తెలుసుకున్నారు, హల్లులేంటో తెలుసుకున్నారు కదా. ఇంకొకటి, ఇంకో విభాగం, మూడు విభాగాలు అని చెప్పాను కదా. ఇంకో విభాగం ఉభయాక్షరాలు అవి ఉన్నాయి, అవి చెప్తాను. ఈలోపు మీరు నోట్బుక్లో ఇవి నోట్ చేసుకోండి. ఉభయాక్షరాలు ఏంటంటే మూడు అన్నమాట. ఏంటంటే సున్నా, అర సున్నా, అర సున్నా అంటే హాఫ్ ఇలా రాయాలి. విసర్గం, విసర్గం అంటే అహా అని చెప్తారు కదా మనం, అదే విసర్గం. అమ్మ అని చెప్తాం కదా, అదే సున్నా. ఉభయాక్షరాలు ఏం చెప్తాను చూడండి, మరోవైపు మూడు. నెంబర్ వన్ సున్నా, రెండవది అరసున్నా, మూడవది విసర్గం. ఈ అరసున్నా మనం పై ఆరో తరగతి ఆ పై చదువులకు వెళ్ళేసరికి మీకు తెలుగు పద్యాల్లోని అవి ఈ అరసున్నా కనిపిస్తుంది. అంతవరకు మీకు అరసున్నా గురించి పరిచయం రాదు, దీని అవసరం అయితే మాత్రం ఉంది. ఇవి కూడా అలాగే నోట్బుక్లో మీరు
మీరు ఒకసారి నోట్ చేసుకోండి. అయితే ఇంకా సంయుక్తాక్షరం అక్ష చూడండి, అక్ష అని చెప్పాను కదా, ఇది సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకి వేరొక హల్లు కొద్దిగా చేరితే సంయుక్తాక్షరం అని చెప్తాం. ఇది ఎలాగంటే కా అనేది ఒక హల్లు కదమ్మా, దీనికి వేరే కాదు ఇష్ ఇష్ అనే శబ్దం చేరుతుంది. కాకుండా ఇష్ చేరడం వల్ల ఇక్ష అవుతుంది అనమాట. ప్లస్ ఆ ఈక్వల్ టు అక్ష ఈ విధంగా వస్తుంది. మీకు నిర్ద్వాక్షరాలు సంయుక్తాక్షరాలు పరిచయం అయినప్పుడు ఇది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈరోజు ఈ వర్ణమాల కోసం అచ్చులు హల్లులు ఉపయోగాలు అన్నీ మీరు చాలా చక్కగా నేర్చుకోవాలి. ఇవి ఒకసారి మీరు నోట్ చేయండి, నోట్బుక్లో చక్కగా రాయండి. రాస్తారా? అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. 4-5 డేస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత చూడకుండా మీరు వర్క్ రాసి వాళ్ళ దగ్గర పెట్టాలి. అవన్నీ కూడా మాకు నోట్బుక్లో రాసి చూపించాలి మీ స్కూల్కి వచ్చేటప్పుడు. అర్థమవుతుందా పిల్లలు? థ్యాంక్ యూ.